శ్రీమత్రే నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః. ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్ర యొక్క స్వభావాలు ఎట్లా ఉంటాయి, నక్షత్రాధిపతులు ఎలా ఉంటారు, నక్షత్రంలో ఏ నక్షత్రంలో పుడితే ఏమవుతుంది, తర్వాత వృత్తిపరంగా ఏం చేసుకుంటే బాగుంటుంది, వైవాహ విషయాలు ఎలా ఉంటాయి, వారి యొక్క జీవితంలో ఉన్న టర్నింగ్ పాయింట్స్ అంటే ఏ ఇయర్స్లో టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి, ఏ ఇయర్లో డెవలప్మెంట్ ఉంటుంది, వారి యొక్క జీవితంలో మంచి సక్సెస్ ఉంటుందా లేదా, అసలు వారి జీవితంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయా లేవా అనేది మనం ఒక్కొక్క నక్షత్రాన్ని చెప్పుకుందాం. ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ధనిష్ట నక్షత్రం యొక్క వృత్తిపరంగా ఎలా ఉంటాయి, వారి వైవాహ్యాలు ఎలా ఉంటుంది, వృత్తిపరంగా ఏ టైమ్స్లో డెవలప్మెంట్ అవుతారు, ఏ సంవత్సరాల్లో ఇబ్బంది పడతారు, ఇలాంటి ఇత్యాది విషయాల్లో మనం ధనిష్ట నక్షత్రం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు, ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు, దానికి అధిపతిగా రత్న ప్రకారం వచ్చేసి వైట్ పగడం కానీ, తర్వాత గణపతి ఉన్న పగడం కానీ పెట్టుకొని ధారణ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే ఆ యొక్క నక్షత్రానికి ఆలయం చేసుకోవడం వల్ల, అంటే అవి పెట్టుకోవడం వల్ల మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. తర్వాత ఈ నక్షత్రానికి పుట్టిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అంటే కోపాన్ని నేను చూసి నేర్చుకోవచ్చు, తొందరగా కోపడే తత్వాన్ని కలిగి ఉంటారు, కానీ కోపం వచ్చిన 5 సెకండ్లు ఉండే అవకాశం కలిగి ఉంటుంది, అంటే 5 సెకండ్లు ఉన్న కోపమే అని చెప్పొచ్చు. మీరు మీడియం హైట్ కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారు, కోలమొహం కలిగి ఉండి, కొంతమంది గుండ్రటి మొహం, చతురస్థ మొహం, ఈ 3 ముఖాలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. మీరు కళ్ళు కొంచెం ఎర్ర చీర రంగు ఎక్కువ ఉంటుంది, అంటే కొంచెం కోప తత్వాన్ని కలిగి ఉండే రకంగా కొంచెం ఏందో కొట్టేవాళ్ళగా అలా అనిపిస్తుంది, కానీ తప్పు, అలాంటి ఏముండదు. వారు సాధు స్వభావం కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారు. వీరు స్త్రీలు కూడా కోపంగా నటిస్తారు, కానీ కోపంగా ఉన్నారనిపిస్తుంది, కానీ లేదండి, వీరు ఎంత మంచివారు, వీరంత అందగాళ్ళు, వీళ్ళంత క్లారిటీగా ఉన్న మనుషులు ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరండి చెప్పవచ్చు. ఎందుకంటే ధనుష్ నక్షత్రంలో పుట్టిన యొక్క లక్షణాలు చాలా ఉన్నతంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. స్త్రీలు ఎక్కువైతే మంచి ఆనందంగా అందంగా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత వీరికి సంబంధించినంత వరకు కూడా వివాహ పరంగా వచ్చేసరికి వివాహం పరంగా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ధనుష్ నక్షత్రం వాళ్ళు 25 సంవత్సరాలలోపు మ్యారేజ్ అయితే చేసుకోకుండా, 25 సంవత్సరాలలోపు మ్యారేజ్ చేసుకుంటే కొంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. తర్వాత 25 సంవత్సరాల తర్వాత మీరు మ్యారేజ్ చేసుకుంటే వైవాహికులు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, వైవాహికంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా కొంచెం బెటర్మెంట్ ఉండడానికి, సక్సెస్ ఉండడానికి అనుకూల ఫలితాలు ఉంటాయి. 25 ఇయర్స్ తర్వాత మ్యాక్సిమం చేసుకోండి, ధనుష్ నక్షత్రం ఉన్న వాళ్ళకి మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ధనుష్ నక్షత్రంలో ప్లస్ పాయింట్ ఏంటంటే వీరు వృత్తిపరంగా ఏదైతే చేస్తారో 19 సంవత్సరాల కానీ కష్టపడడం మొదలు పెడతారు, అంటే 19-21 సంవత్సరాల కానీ వెళ్ళి ఇన్కమ్ ఎడిగా ఇన్వాల్వ్మెంట్ జరగడానికి, అంటే చదువు కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ లేదు వీళ్ళు చేస్తున్న ప్రొఫెషన్ కానీ ఏదైనా కూడా కష్టపడడం అనేది 19-21 ఇయర్స్ కానీ స్టార్ట్ అవుతుంది. 26-28 కానీ మంచి లైఫ్ స్టార్ట్ అవుతుంది. 32-35 మధ్య మంచి లైఫ్ స్టార్ట్ అవడానికి అవకాశం కలిగి ఉంటారు. 42-44 మధ్య మంచి లైఫ్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ పీరియడ్స్లో మళ్ళీ యొక్క వృత్తిపరంగా కానీ ప్రొఫెషన్ పరంగా కానీ వైవాహ్యాలు కానీ ఈ టైమ్స్లో చాలా బెటర్మెంట్ ఉండడానికి, మీరు జీవితంలో ప్రొఫెషన్ పరంగా అయితే ఈ టైం చాలా అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ టైంలో యంత్రాలు కానీ, మిషనరీ కానీ, భూమి కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఇంకా వ్యవసాయత్తులు కానీ ఇలాంటి ఏది చేసుకున్నా కూడా ఈ టైమ్స్లో మంచి యోగాన్ని ఇవ్వడానికి, అంటే కొత్తగా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి మైనస్ అంటే చెప్పాలంటే 22 ఇయర్స్ ఒకటి, 28 ఇయర్స్ ఒకటి, తర్వాత 36 ఇయర్స్ ఒకటి, తర్వాత 43 ఇయర్ ఒకటి. ఈ ఇయర్స్లో మాత్రం మీరు ఏం చేద్దామన్నా కూడా 1-2 సార్లు ఆలోచించండి, లేకపోతే ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ టైంలో నెగిటివ్ టైమ్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండకపోతే ప్రాబ్లం అనేది ఎక్కువ ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదని చెప్పొచ్చు. తర్వాత ఈ వృత్తిపర విషయాలతో పాటు వీరి యొక్క అనారోగ్య సమస్యలు అయితే హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ పరంగా ఎక్కువగా కిడ్నీ సమస్యలు ఒకటి, ఉదరం ఒకటి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం హెల్త్ విషయంలో ఇంట్లో కేర్ టేకర్గా ఉండకపోతే కొంచెం ఆరోగ్యపరంగా అనారోగ్యపరంగా ఇబ్బందులు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొంచెం శిరోవ్యాధి, తలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఇబ్బంది కలిగించడానికి, తలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేయడానికి, ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి కొంచెం ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పొచ్చు. వీరు సంతానపరంగా మంచి డెవలప్మెంట్ ఉండడానికి, అంటే సంతాన విషయంలో అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, సంతానపరంగా బాగున్నా కూడా ఒక సంతాన విషయంలో మాత్రం కొంచెం కేర్ టేకర్ తప్పదండి. వాళ్ళు వైవాహికులు కావచ్చు, వృత్తిపర విషయాలు కావచ్చు, కొంచెం ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. వాటిలో మాత్రం కొంత నెగిటివ్ ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది, లేకపోతే సంతానపరంగా మీరు అనుకున్నంత హ్యాపీనెస్ ఉండకపోగా ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. సంతానపరంగా జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పొచ్చు. కొంచెం వాళ్ళ యొక్క ఏజ్ సంబంధించిన కొంచెం జాగ్రత్తగా ఉంటే ఆ టైంలో ఇబ్బంది అయితే ఏముండదు అని చెప్పుకోవచ్చు. తర్వాత స్థిరాస్తులు ఉంటాయా లేవా, స్థిరాస్తులు అయితే ఈ నక్షత్రం వాళ్ళకి స్థిరాస్తులు సంపాదించుకుంటారు. తల్లిదండ్రుల ఆస్తి నుంచి కానీ, తల్లి
తండ్రులు కానీ కష్టపడే తత్వంతో ఉంది కాబట్టి కంపల్సరిగా స్థిరాస్తులు ఉండే అవకాశం ఉంది. స్థిరాస్తులు ఎక్కువగా 33 ఇయర్స్ తర్వాత నుంచి ట్రై చేస్తారు. 33 కానించి మీరు స్థిరాస్తులు కొనుగోలు బాగా ఉంది. అక్కడ నుంచి 33-34 కానించి మంచి స్థిరాస్తులు కొనుక్కుంటారు. స్థిరాస్తులు కొనుక్కొని వీరి పేరును పెట్టుకున్నా కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వీరు విదేశ ప్రయత్నాలు కూడా దర్శనక్షేత్రం రావడానికి అనుకూలంగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. లవ్ అఫేర్స్ ఏదైనా ఉన్నా కూడా ఫెయిల్యూర్ అవడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే సక్సెస్గా లవ్ అఫేర్స్ అయితే నాకు తెలిసినంత వరకు కూడా కావని చెప్పుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండే లవ్ అఫేర్స్ విషయంలో కానీ స్త్రీల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండే ఉంటే మంచిదని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినంత వరకు కూడా ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వరాన్ని సూత్రం చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.